అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరకు కలుగునుగాక ఆ ప్రియ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు గారు ఎపిసీలకు క్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి క్రైస్తవ సంఘము నీకు ఎలాగూ లోబడి ఉన్నదో అలాగూ ప్రతి విషయములోనూ భార్యలు భర్తకు లోబడి ఉండవలెనని దేవా ఇదిగో నీవు సెలవిచ్చిన మాట నీ సమయం ముందు మేము ధ్యానం చేసుకొని పోవచ్చు ఉండగా తండ్రి మీరు మీ పరిశుద్ధాత్మ చేత మా ప్రతి ఒక్కరిని నింపి సర్వసత్యంలోనికి నడిపించి నీ వాక్యములోని దీవెనల చేత ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మహిమనుందుకొనుమని నందుకొను అని ప్రభువును రక్షకుడును వాక్యమయ్యన్న ఏ సయ్యత్ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆ అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవబడినటువంటి వాక్య భాగములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమునకు శిరస్సు ఉన్నారు సంఘమునకు భర్త ఉన్నారు కాబట్టి ఈ భర్తకు సంఘము లోబడవలసి ఉన్నది ఈ విషయము పౌలు గారు క్రైస్తవ సంఘానికి ఎందుకు ప్రత్యేకంగా తెలియచేయవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఉదాహరణల ద్వారా నేటి దినమున మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని ఆయన తలంచిన వారి నుండి పరిశుద్ధాత్మ తండ్రి గారి ప్రేరణ వలన పరిశుద్ధ గ్రంథమందు నేటి దిన సంఘమునకు దీని ప్రాధాన్యత అవసరమై ఉన్నది గనుక అది వ్రాయించబడి మనకు బోధించబడుచు ఉన్నది మనము దాన్ని గ్రహించుకొని నడుచుకొనవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లారా భర్త ఘనత భార్య విధేయత అనేటువంటి అంశము ద్వారా నేటి దాని వాక్యమును మనం ధ్యానం ఉన్నాం భర్త ఘనత వల్ల భార్యకు కూడా ఘనత వస్తుంది గౌరవం వస్తుంది అదే భర్తకు ఘనత లేకపోతే భార్యకు ఘనత ఉండదు గౌరవం ఉండదు ఒకవేళ భర్తకు ఘనత ఉన్నప్పటికీ భార్యకు విధేయత లేకపోతే ఆ భర్తకు ఉన్నటువంటి ఘనత కూడా సమాజంలో దక్కదు కాబట్టి భర్త ఘనత కలిగిన స్థితిలో ఉండాలి అని అంటే భార్య లోబడిందిగా ఉండాలి ప్రే దేవుని పిల్లలారా భార్య లోబడుటను బట్టి భర్త గౌరవించబడతాడు ఘనత కలిగి ఉంటాడు అనే విషయము నేటి దినమున క్రైస్తవ సంఘానికి మరి ఈ వాక్యము ద్వారా దేవుడు తెలియజేయూ ఉన్నాడు అని గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం బ్రీలారా ఈ మాటను పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు వారికి క్రైస్తవ సంఘానికి పోల్చుటలో ఈ మర్మము గొప్పది అనేటువంటి విషయము పౌలు గారు ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో కూడా తెలియపరచిన వారు ఉన్నారు ఈ మర్మము గొప్పది అయినప్పుడు దీనిని గురించి ధ్యానించి జాగ్రత్తలు తీసుకొని పాటించి దైవాశీర్వాదములు మనం పొందుకొనవలసిన వారమై ఉన్నాం ప్రియులారా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనముందు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క భార్యగా క్రైస్తవ సంఘమును కూర్చున్నటువంటి విషయము అక్కడ ఉండుట చూడగలుగుతాం గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకొనిచూ ఉన్నది అని లోకపాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఆ గొర్రెపిల్ల యొక్క భార్యగా వధువు సంఘము లేక క్రైస్తవ సంఘము ఉన్నది అనేటువంటి విషయము ఆ వాక్య వివరణ ద్వారా మనం చూడగలుగుతాం అసలు భార్య భర్త అనేటువంటి పదములు దేవుడే మొదటిగా వాడిన వారై ఉన్నారు ఆదికాండము మూడవ అధ్యాయము పదహార వచనములో చూస్తే నీ భర్త అని ఆ వచనములోనూ పదిహేడవ వచనములో చూస్తే నీ భార్య అని ఆ వచనములోనూ ప్రభువైన దేవుడు మాట్లాడిన వారై ఉన్నారు కాబట్టి ఆదాము గారిని అవ్వగారని ఉద్దేశించి భర్త భార్య అనేటువంటి ఆ మాటలు దేవుడు వాడిన వారుగా ఉన్నారు కనుక మరి క్రైస్తవ సంఘానికి కూడా ఇదే పోలిక మరి ఇవ్వబడము ఒక గొప్ప మర్మము ఇది శ్రేష్టమైనటువంటి విషయము అని చెప్పి పౌలు గారు కూడా మరి తెలియపరుస్తున్న వారుగా ఉన్నారు దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఉదాహరణలను మనము చూచుట ద్వారా ఘనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భర్తకు ఎంతవరకు తన భార్య విధేయత చూపించింది విధేయత చూపించకపోతే ఆ భర్తకు ఉన్నటువంటి ఘనత ఏమైంది విధేయత చూపించకపోవడం వలన కలిగినటువంటి ఫలితం ఏంటి అనేటువంటి విషయాలను కొన్నింటినీ మనము నెడిదిన ఈ సమయమందు ధ్యానం చేసుకొని పోతు ఉన్నాం మొదటిగా చూసినట్లయితే ఆదాము హవ్వగారు ఆదాము యొక్క ఘనత యొక్క విధేయత అని మనము చెప్పుకొనవచ్చు గారి ఘనత ఏమిటి అంటే ఆయన దేవుని పోలిక చేత చేయబడినవాడు దేవుని హస్తములతో చేయబడినవాడు దేవునిలో నుండి జీవవాయువు దేవుడే ఓదగా జీవించు నరుడుగా అయినటువంటి వాడు ఇది ఆయన యొక్క ఘనత ఇంకా చూసినట్లయితే దేవుడు ఏదేను తోటను ఏర్పాటు చేసి దానిని కాలుటకు బాధ్యతను ఈ ఆదాం గారికి దేవుడు అప్పగించారు కాబట్టి మొదటిగా బాధ్యతను దేవుని యుద్ధ నుండి పొందుకున్నటువంటి ఘనత ఆదాం గారికి ఉన్నది ఇంకా గమనించినట్లయితే సమస్తమైనటువంటి జీవరాశులను ఏలుటకు అధికారము దేవుడు గారికి ఇచ్చిన వారై ఉన్నారు ఇది ఆదాము ఘనత ఈ ఘనతను బట్టి భారీగా ఉన్నటువంటి అవ్వగారు కూడా అదే విధమైనటువంటి దీవెన అనుభవము కలిగి ఉన్నది ఆ దీవెన్ను అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నదిగా ఉన్నది మరి విదేత చూపించవలసినటువంటి సమయం ఒక సమయం వచ్చింది ఆ సమయం ముందు ఆమె ఏమి చేసింది దేవుని పిల్లలారా భార్య యొక్క విధేయత మరి ఎంతగా ఈమె కనబరుచిందో అసలు కనబరచలేదు వాక్యంలో నుండి మనం చూసినట్లయితే ఆదికాండం మూడవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తే ఆ చెట్టు ఫలబులు తినకూడదు ముట్టకూడదు అని దేవుడు మాకు చెప్పాను అనేటువంటి మాట మరి సాతానుతో లేక సర్పముతో అవ్వమ్మగారు మాట్లాడి ఉన్నది ముందుగా ఈ మాట ఆదాము గారికి దేవుడు తెలియపరిచారు దేవుడు తెలియచేసినటువంటి మాటను హవ్వగారు ఆదాము గారు ద్వారా తెలుసుకున్నారు కాబట్టి ఆమె మరి ఆదాము గారు చెప్పినటువంటి మాటని ఆధారం చేసుకొని మాట్లాడాలి కానీ ఇంకొంచెం దానికి కలిపి మాట్లాడటం అనేటువంటిది చేసిందిగా ఉంది ప్రియదేవన్ పిల్లలారా మరి సర్పము మోసపుచ్చినప్పుడు తినకూడదన్నటువంటి వృక్ష ఫలములను తినుటకు ఆమె ఆశపడటం మాత్రమే కాక తీసుకొని వచ్చే తిని తన భర్త అయినటువంటి ఆదాము కూడా పెట్టిన వారై ఉన్నారు అనేటువంటి విషయం మనం అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం బ్రీలరా ఇక్కడ మరి విధేయత చూపించిందా అంటే భర్త వచ్చి వీటిని తినవచ్చు లేక తినకూడదు అని పరిశీలన చేసి చెప్పేంత వరకు ఆమె వాటిని తినకూడదు తాను చెప్పిన రీతిగా ముట్టకూడదు అని సొంత నిర్ణయంతో తాను చేసినటువంటి పని ఇక్కడ దేవుని మాటకు విధేయత చూపలేదు తన భర్త మాటకు విధేయత చూపలేదు ఎవరో మూడో వ్యక్తి చెప్పిన మాటకు విధేయత చూపినదిగా కనబడుచున్నది ఉన్నది కాబట్టి భర్త ఘనత ఈమె విధేత చూపించకపోవడం వలన తీసివేయబడింది అనేటువంటిది తర్వాత క్రమంలో మనము చూడగలుగుతాం ఏం జరిగింది ఫలితం ఏంటి అని అంటే ఘనత అనేటువంటిది తీసివేయబడి మరి నేల శపించబడము శపించబడినటువంటి నేలలోని పంటను చెమట కార్చి పండించి దానిని తినేటువంటి స్థితిలోనికి ఆదాంగా రావడము ఆ తర్వాత తాను మన్నై ఉన్నాడు గనక తిరిగి మన్నైపోతాడు అనేటువంటి ఆ శాపమునకు గురి కావటము అనేటువంటిది జరిగింది ఇంకా తోటను కాసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు తోట బయటికి వెళ్ళిపోయి తాను లోపలికి రాకుండా కడ్గజ్వాల దేవుడు ఏర్పాటు చేస్తే ఆ స్థితిని బట్టి దైవ సన్నిధికి దూరమైనటువంటి వాడుగా ఉన్నాడు తాను లోబడకపోవడాన్ని బట్టి విధేయత చూపించకపోవడాన్ని బట్టి భర్తకున్నటువంటి ఘనత తీసివేయబడింది తద్వారా తనకున్నటువంటి ఘనతను కూడా పోగొట్టుకొని భర్తతో పాటు మరి తోట నుంచి బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి ప్రియా దేవుని పిల్లలారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భర్త ఘనతను భార్య విధేయత ద్వారా కాపాడవలసి ఉన్నది అందుకోసమే దేవుడు వారిని ఏర్పాటు చేశారు సాటి అయిన సహాయంగా తను ఉండవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం ఇలాంటి పొరపాటు మరలా జరగకూడదు మానవాళిలో క్రైస్తవ సంఘములో అని దేవుడు ఒక సంగతిని పౌలుగారి ద్వారా వ్రాయించి ఉన్నారు అదేమిటి అని అంటే కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము మూడో వచ్చిన మందు మనము చూసినట్లయితే ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే తన సొంత భర్తను అడిగి తెలుసుకోవాలే కానీ సంఘములో మాట్లాడడం కానీ వేరొకరి ద్వారా క్రొత్త విషయాలు తెలుసుకోవడం కానీ స్త్రీ చెయ్యకూడదు అని స్త్రీకి నేను అవకాశం ఇవ్వడం లేదు అని పౌలు గారు ఈ కట్టడ పెట్టడం జరిగింది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మరి క్రైస్తవ సంఘమును సమాజమును సరిచేయడానికి దేవుడు ఆనాడు జరిగినటువంటి పొరపాట్లను మరి దిద్దుతున్నటువంటి వారుగా ఉన్నారు అని మనం గమనించుకోవలసిన ఉన్నాం నేను రెండో విషయంలోనికి వెళుతూ ఉన్నాను అబ్రహాము శారాగారి విషయంలోనికి మరి గారి ఘనత ఏమిటి శారాగారు తన విధేయతను ఎలా చూపించారు అనేటువంటిది మనము పరిశీలన చేసినట్లయితే గారిని దేవుడు గొప్ప జనముగా చేస్తాను అని చెప్పి నిబంధన ఏర్పాటు చేస్తున్న వారు ఉన్నారు ఈ దేశాన్ని నేను ఇస్తాను అని చెప్పి పాలితీనులు ప్రవహించేటువంటి దేశము మరి పాలస్తీనా దేశము ఆ కాలములో నెగబు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి ఆ దేశమును దేవుడు అబ్రహం గారికి ఇవ్వటం జరిగింది మరి విస్తారమైనటువంటి సంపద అబ్రహం గారికి దేవుడిచ్చారు ఆయన గొప్పవాడుగా ఉండడం అనేటువంటి జరిగింది నీ గర్భవాసమున పుట్టేటువంటి వానికే నేను నా నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పి అబ్రహం గారితో దేవుడు ఈ మాటను చెప్పటం చేస్తున్న వారై ఉన్నారు ఇన్ని విషయములు పరిశీలనలోకి తీసుకుంటే గారిని దేవుడు ఎంతగా దీవించడానికి వర్ధలింప చేయడానికి ఇష్టపడి నిబంధన చేశారో దాన్ని బట్టి గారి యొక్క ఘనతను మనం అర్థం చేసుకునవచ్చు దేవుడే ఘనపరుస్తూ ఉన్నాడు నీ వంశములో నుండి నీ సంతానములో నుండి రాజులు వస్తారు అనేటువంటి విషయాన్ని ప్రియ దేవుని పిల్లలారా ఇంత ఘనత ఉంటే మరి సారా గారు ఏం చేశారు అని అంటే మనము తాను విధేయత చూపించిందా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలనగా వాక్యము నుంచి చూచినట్లయితే చూపించలేదు అనేటువంటిదే విధేయత కనబరచలేదు అనేటువంటి విషయాన్నే మనము కనుగొనగలుగుతాము ప్రియ దేవుని పిల్లలారా ఆది కాండము పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో చూస్తే దేవుడు నీ సంతానమునకు ఈ దేశమును మరి ఇస్తాను అని చేసినటువంటి నిబంధనతో అబ్రహం గారు ఇంటికి తిరిగి వస్తే ఈలోపే ఇవి ప్రిపేర్ అయి కూర్చుంది ఇవేమంటున్నది అంటే పదహారవ అధ్యాయం రెండవ వచనములో చూస్తే ఇదిగో నేను పిల్లలను కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు నా వలన సంతానము పొందుము అని చెప్పి ఈ శారాయ్ గారు హాగరిని గారికి ఇవ్వటం చేసిందిగా ఉన్నది ఇదేమిటి లోబడినట్ల లోబడినట్లా దేవుడేమో వాగ్దానం చేసి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని చెప్పి గారిని దేవుడు దీవిస్తే నేను పిల్లలకనకుండా యుగోవాయే చేసి ఉన్నాడు అని చెప్పి దేవుని మీద నేరం మోపి దేవుని వాగ్దానం మీద విశ్వాసముతో నమ్మకంతో మరి వచ్చినటువంటి గారిని దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక పని చేపించటానికి పురికొల్పుతూ ఉన్నది అబ్రహాం గారు సారాయి మాటను విని తాను పొరపాటు వాడుగా ఉన్నారు సరే అయినప్పటికీ కూడా దేవుడు నీ గర్భవాసమున జన్మించినటువంటి వాడికి నేను చేసినటువంటి నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పి మాట్లాడి ఈ విధంగా నువ్వు సున్నతి చేయవలసి ఉన్నది నీ సంతానానికి అప్పుడు నేను మరి స్థిరమైనటువంటి నిబంధనగా చేస్తాను అని అంటే శారా శారాగారి ద్వారా జన్మించేటువంటి ఇస్సాకు అనబడేటువంటి కుమారుడు వచ్చేంత వరకు గారు వేసి ఉండాలి అలా ఉండలేదు ఈ హాగరికు జన్మించినటువంటి ఇస్మాయలుతో ఈ సున్నతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానమును మరి జాగ్రత్తగా పరిశీలించి ఇసాక్ గారి ద్వారా చేయవలసిన వాడై ఉండగా తొందరపడి ఇష్మాయిలుతో ప్రారంభించే సున్నతి కార్యక్రమం తన దాసులైనటువంటి వారికి సాహత్యం చేసి ఒక పెద్ద పొరపాటును చేసిన వాడుగా ఉన్నారు అబ్రహం గారు కాబట్టి ప్రియ దేవన్ పిల్లలారా తర్వాత ఏమైంది అని అంటే ఈ హాగర్ గారు ద్వారా శారాగారు మరి ద్వేషించబడిన వారు గాను ఇంకా చూసినట్లయితే నీచమైందిగా ఆమె దృష్టి కనబడింది గాను ఉన్నది వచ్చి అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నది నా ఉసురు నీకు తగులుతుంది నాకును నీకును యుహోవా న్యాయము తీర్చును అని చెప్పి అబ్రహాంగారితో శారాగారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైందే అని పిల్లలు ఒక ఆ ఇద్దరి మధ్యన ఒక చిన్న గొడవ తగువు అనేటువంటిది రావడానికి కారణమైంది తర్వాత భవిష్యత్ కాలంలో చూసినప్పుడు ఈ ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి ఇస్రాయిలు అనబడిన జనాంగానికి ప్రధానమైనటువంటి శత్రువులుగా ఎవరు ఉన్నారు అంటే ఈ ఇస్మాయిలు జనాంగమే ప్రధానమైన శత్రువులుగా ఉన్నారు విధేత చూపించకపోవడం వలన తన సంతానానికి శత్రువుల్ని సంపాదించి పెట్టినట్టయింది కాబట్టి ప్రియదేవుని పిల్లలారా భర్త ఘనతను ఘనపరచాలే కానీ విధేత చూపించకుండా కీడు హాని కలిగ చేసేటువంటి స్థితిలో భార్య ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేర్చుకోవలసిన వారమేన్నాం మూడవదిగా చూసినట్లయితే ఊరియా ఊరియా భార్య అయినటువంటి బర్షభ ఊరియా ఘనత ఏమిటి అనంటే సమయంలో రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనములో చూస్తే ఇతడు మరి గారితో చెప్తున్నటువంటి సమాధానము ఎంత గొప్పదో చూడండి మందసం గురించి మాట్లాడాడు దేవుని ప్రజల గురించి మాట్లాడాడు తన అధిపతిని గురించి మాట్లాడాడు తినుటకు భార్య యొద్ పండుకొనుటకు నేను ఇంటికి పోను నేను ఇక్కడే ఉంటాను నేను యుద్ధానికి వెళ్తాను అనేటువంటి విషయాన్ని మాట్లాడిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలను బట్టి తను గొప్ప దైవభక్తి కలిగిన వాడుగా రాజభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు తరువాత ఊరియాన్ని చంపించటం కోసం దావేది గారు ఒక ఉత్తరము రాసి అది తన చేతికే ఇచ్చి యోబాబు దగ్గరికి పంపిస్తే అది ఏముంది దానులు అనేటువంటిది చూడకుండా తీసుకొని వెళ్ళి మరి యువబాబు గారి చేతిలో ఊరియా గారు పెట్టిన వారు ఉన్నారు అంటే తన నమ్మకాన్ని అతను కనబరుచుకుంటూ ఉన్నాడు దీన్ని బట్టి అతడు గొప్ప నమ్మకస్తుడు తరువాత అతన్ని ధైర్యవంతులు ఉండేటువంటి స్థలములోనికి యుద్ధము మోపుగా ఉన్నటువంటి స్థలములోనికి తీసుకొని వెళ్ళి పెట్టాలి అని యువబాబు గారు మరి దావేది గారి చేత ఉత్తరము ద్వారా తెలుసుకున్నటువంటి వాడై తీసుకొని వెళ్ళి పెడితే ధైర్యంగా ముందుకు వెళ్ళాడు యుద్ధం చేయడానికి మరి సిద్ధపడ్డాడు అవసరమైతే యుద్ధంలో ప్రాణం కోల్పోవడానికైనా సిద్ధపడ్డాడు దీన్ని బట్టి అతడు ధైర్యం కలిగినటువంటి వాడు దేశభక్తి కలిగిన వాడు నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి విషయము అతని యొక్క ఘనతగా మనము చూస్తున్నటువంటి వారమై ఉన్నాం మరి అతని భార్య అయినటువంటి ఊర్య యొక్క విధేయత ఏమిటి రాజుగారు పిలిపిస్తే వెళ్ళింది అతనుతో శయనించి ఇంటికి వచ్చింది ఇది నేను శయనించను అని చెప్పవలసినటువంటి సమయము సందర్భం కానీ తాను ఆ తప్పును అంగీకరించి చేసి వచ్చింది ఇది విధేయత ప్రియదేవుని పిల్లలారా తాను తిరిగి వచ్చిన తర్వాత మరి గర్భవతినైనాను అనేటువంటి విషయాన్ని దావేది గారికి వర్తమానం పంపించింది ఇది అవసరమా తాను చేసిన తప్పును తాను తుడిసివేసుకోవాల్సి ఉండగా మరి నాకు గర్భము వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడాన్ని బట్టి అక్కడ మరి గారిని చంపేటువంటి ప్లాను ఆయన చేస్తున్నవాడుగా ఉన్నాడు ప్రియ దేవన్ పిల్లలారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారి యొక్క విధేయత కనబరచని సందర్భమందు భర్తకి కీడు హాని కలుగుతూ ఉన్నది ఏదో ఒక శాపము నష్టము కలుగుతూ ఉన్నది ఇది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి విధేయత అనేటువంటిది భార్య కనబరిస్తేనే భర్తకు మేలు జరుగుతుంది అనేటువంటి విషయము పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి క్రైస్తవ సంఘము తెలుసుకొనవలసి ఉన్నది ప్రియ దేవన్ పిల్లలారా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు భర్తయ్యున్నారు క్రైస్తవ సంఘము మరి భార్య అయి ఉన్నది గనుక ఈ విషయంలో మరి క్రైస్తవ సంఘాని గురించి దేవుడు ఏం నేర్పిస్తున్నారు అనంటే ఈ భర్త యొక్క ఘనత అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన చరిత్రకు ఆధారాలు ఉన్నాయి ఎరుషలేము వెతిలేయము ఇలాంటివి శిలువ చరిత్రకు ఆధారాలు ఉన్నాయి రోమ సామ్రాజ్యము ఆ తర్వాత ఎరుషలేము గొల్గొత్త ఇవి పునరుద్ధాన చరిత్రకు ఆధారాలు ఉన్నాయి తెరవబడినటువంటి సమాధి ఆయనకు చుట్టినటువంటి వస్త్రాలు అద్భుత కార్యాలకు ఆధారాలు ఉన్నాయి వ్యతిష్ట కోనేరు చునగోగులు ప్రభు బోధించినటువంటి స్థలాలు రాకడ సూచనలకు ఆధారాలున్నాయి వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము జరుగుతున్నటువంటి సూచక్రియలు వీటన్నింటిని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనత ఏమిటో లోకానికి మానవాళికి అర్థమవుతూ ఉన్నది ప్రకటన గ్రంథములు ఆయన కూర్చున్నటువంటి విషయం నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలోను ఐదో అధ్యాయం పదో వచనములోను ఐదో అధ్యాయం పన్నెండో వచనములోను మనం చూడగలుగుతాం ఆయన మరి ఘనత మహిమ ప్రభావం పొందుటకు అర్హుడని ఏడు ముద్రలు విప్పుటకు గల యోగ్యుడని ఆయన మాత్రమే మహిమ స్తోత్రములు పొందుటకు అర్హత కలిగిన వాడని అల్ఫాయో ఒమేగయు ఆయనని ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఆయనే అయి ఉన్నాడు అనేటువంటి విషయం ఇలాంటి భర్త కలిగినటువంటి క్రైస్తవ సంఘము భార్య ఎంతవరకు ప్రభువుకి లోబడుతున్నది ప్రియదేవన్ పిల్లలారా మరి లోబడుతున్నదా అని అంటే పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు కడవర దినాల్లో జరగబోతున్నటువంటి విషయాలు చదివితే లోబడటం కష్టమే అలాగే ఉంది పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం తిరుమతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో చూస్తే విశ్వాసులు బ్రష్లు అవుతారు అనేటువంటి విషయం అక్కడ ఉన్నది తిమోతి గారు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో చూస్తే సత్యమును ఎదిరించేవారుగా ఉంటారు అనేటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ పేతురు గారికి రాసిన రెండవ పత్రికలో చూస్తే రాకడా లేదు ప్రభు యొక్క రెండవ రాకడ లేదు అనేటువంటి విషయాలను అక్కడ బోధిస్తూ సంఘాన్ని నాశనం చేసేటువంటి వారు వస్తారు అనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతాము మరి యోహాన్ గారు రాస్తున్నటువంటి రెండవ పత్రికలో చూస్తే ఏడవ వచనంలో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు అనేటువంటి విషయం ఒప్పుకొనటువంటి వారు బయలుదేరుతారు అనేది అక్కడ మనం చూడగలుగుతున్నాం అంటే చివరిగా ఏం జరుగుతున్నది అని అంటే క్రైస్తవులు అనేటువంటి వారు విశ్వాసంలో నిలబడకుండా తమ భర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనతను చాటి చెప్పేవారుగా ఉండకుండా జరిగినటువంటి సంఘటనలను బట్టి బెదిరింపులను బట్టి శ్రమలను హింసలను బట్టి విశ్వాసమును కోల్పోయి భర్తకు విధేత చూపించనటువంటి స్థితిలోనికి దిగజారిపోయేవారుగా ఉంటారు అనేటువంటిది ఆ విషయాలను బట్టి తెలుస్తూ ఉన్నది కాబట్టి ప్రియులారా నిలబడాలి కానీ విధేయత చూపించాలి కానీ భర్తకున్నటువంటి ఘనత పోయేటట్లుగా చేయకూడదు క్రైస్తవ సంఘము ఈ విషయము ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉన్నది అనేటువంటి మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నాను చివరికి ఒక మాట చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను అదేమిటి అంటే లోకాగారుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చూసినట్లయితే మనుషు కుమారుడు తన మహిమతో ఈ లోకములోనికి వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటుందని నేను కనుగొందున అన్నారు మరి ప్రభువు రెండో రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు మానవాళిని పరిశుద్ధులను తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు విశ్వాసం ఉండునని కనుగొందున అంటే విశ్వాసం ఉండని పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం ఉంటుందనే కదా భావము కాబట్టి జాగ్రత్త పడాలి క్రైస్తవ సంఘము అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను నేటిదీని మన వాక్యం చునటువంటి దేవుని పిల్లలారా నిభర్త ఎంత ఘనుడో ఆయన అధికారము కలిగి నిత్య జీవములో పరిపాలన కొనసాగించేటువంటి ఘనుడై ఉండగా ఆయనతో పాటు ఘనత పొందడానికి సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవ సంఘము ఆయనకు విధేయత చూపించకపోతే ఘనతను కోల్పోవడము నరకములో పడడము జరుగుతుంది కాబట్టి నీ విధేయతను బట్టే నీవు ఘనత పొందుతావు నీ విధేయతను బట్టే దైవరాజ్యంలోనికి చేరగలుగుతావు అనేటువంటిది వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది కనుక నేటిదినమున వాక్యం వినుచున్నటువంటి దేవుని పిల్లలారా నేను నా భర్త అయినటువంటి క్రీస్తు ప్రభువు వారికి విధేయత కనబరచాలి లోబడి జీవించాలి అని చెప్పి గ్రహించుకొని మీ జీవితమును ప్రభువుకు లోబరుచుకొని జీవించడం చేయువారుగా ఉన్నట్లయితే ప్రభువు ఆరు రెండవ రాకడలు వచ్చినప్పుడు వెంటబెట్టుకొని తీసుకొని వెళతారు తన ఘనతే మనకు ఇచ్చి ఆయన రాజ్యంలో మనల్ని యుగ యుగములు ఉండనిస్తారు అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి నాయన భర్త ఘనత భార్య విధేయత అని ద్వారా ఇందుగో మా భర్తవై ఉన్నటువంటి నీకు మేము లోబడి జీవించాలని నీ భార్యగా ఈ లోకములో నిన్ను ఘనపరిచే జీవితం ద్వారా రెండవ రాకడలో నీ రాజ్యములోనికి వచ్చే అర్హత సంపాదించుకోవాలని బోధించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి దేవా ఎదుగో విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నూరంతరగా ఫలింపజేసి ప్రతి ఒక్కరూ ఘనమైనటువంటి స్థితిలోనికి నిన్ను మహిమపరిచేటువంటి స్థితిలోనికి తండ్రి ప్రవేశించి తమ కాలమంతయు మిమ్మలను ఘనపరచునట్లుగా నడిపించి కాపాడుమని మా భర్త రెండవ రాకడ రెండవ రాకడలో వరుడుగా వచ్చుచూ ఉన్న అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మన్యోని సహవాసము దీవెన మీకెల్లరకు తోడయుండునో గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురు వేవరు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి